మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో మహిళా సమైక్య 5వ సర్వసభ్య సమావేశాన్ని మండల సమైక్య అధ్యక్షురాలు జ్యోతి అధ్యక్షతన ఏపీఎం వెంకటస్వామి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల ఎంపీపీ సిద్ధిరాములు, ఎంపీడీఓ వెంకటలక్ష్మి హాజరయ్యారు. ఈ సందర్భంగా జ్యోతి మాట్లాడుతూ, మండల సమైక్య 2021-22 ఆర్థిక సంవత్సరంలో చేపట్టిన కార్యక్రమాలను గురించి చర్చించామన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో మండల సమైక్య ఆదాయ వ్యయాలు, జమ చెల్లింపులు ఆడిట్ రిపోర్ట్ ప్రకారం గ్రామ సమైక్యల మహిళా సభ్యులకు వివరించడం జరిగిందని, అదేవిధంగా మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ లహరిరెడ్డి, మండల సమైక్య అధ్యక్షురాలు జ్యోతి, ఏపీఎం వెంకటస్వామి, సీసీలు స్వరూప, లక్ష్మి, అకౌంటెంట్, కంప్యూటర్ ఆపరేటర్ స్వామి, మండల సమైక్య పాలకవర్గం, యూనిసెఫ్ జిల్లా కోఆర్డినేటర్ గంగాధర్, గ్రామ సంఘ అధ్యక్షురాలు, కార్యదర్శులు పాల్గొన్నారు. మరియు ఎంపీడీఓ మేడం గారు, అలాగే మన ఎంపీటీసీ లహరి మేడం గారు రావడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటనగా, మహిళలు అన్ని రంగాలలో ముందు ఉండాలి. లోన్లు తీసుకోవడం మరియు రికవరీ చేయడం అదొక్కటే కాకుండా, మహిళల యొక్క హక్కులను, వాళ్ళ బాధ్యతలను అన్నింటిలో వాళ్ళు మహిళలందరూ ముందు ఉండాలనేసి ఈ ఒక కార్యక్రమం ఏర్పడడం జరిగింది. అలాగే మేము మండల సమైక్య నుండి సంవత్సరం పొడవుగాను మేము చేసిన పనులు కానీ, ఖర్చులు కానీ అన్ని వీవోలకు చదివి వినిపించడం జరుగుతుంది. అలాగే గత సంవత్సరం, రాబోయే సంవత్సరంలో కూడా మేము చేయవలసిన పనులేంటి, మా లక్ష్యాలు ఏంటి అన్నీ వీవోలకు చెప్పడం జరుగుతుంది.